హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈరోజు టాపిక్ ఎసిడిటీ, అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ గురించి. హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకుందాం. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మరి ఎసిడిటీ ప్రాబ్లమ్ని మనం ఎందుకు ఫేస్ చేస్తున్నాం, అలాగే అల్సర్ని హోమియోలో హోమియో ట్రీట్మెంట్తో ఎలా తగ్గించవచ్చు, వీటన్నింటి గురించి డాక్టర్ శ్రీనాథ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే డాక్టర్ శ్రీనాథ్ గారితో మాట్లాడాలంటే టీవీ 9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ 0402349010023. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, యూజువల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా వింటున్నాం, అట్ ది సేమ్ టైం ఏజ్తో సంబంధం లేకుండా ఈ ప్రాబ్లం వింటున్నాం, దానికి రీజన్స్ ఏంటంటారు? రైట్ అండి. జీర్ణాశయ లక్షణాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు రెండు. ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్, రెండోది డ్యూడినల్ అల్సర్ అని చెప్పుకోవచ్చు. కడుపు పైభాగంలో ఏర్పడేటువంటి పుండు లక్షణాన్ని అల్సర్ అంటారు. ఇది కడుపు భాగంలో ఏర్పడినట్లయితే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. దీనిలో ప్రధానమైన లక్షణం ఏంటంటే ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి విపరీతంగా ఉండడము, తేన్పులు ఎక్కువగా రావడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, నోట్లో పుల్లగా నీళ్లు ఊరుతున్నట్టుగా అనిపించడం ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లో కనిపిస్తుంది. ఇక రెండో కారణమైనటువంటిది డ్యూడినల్ అల్సర్ అంటారు. కడుపు కింది భాగంలో ఉండేటువంటి సి ఆకారంలో ఉండేటువంటి పేగును డియోడినం అంటాం. సో ఈ పేగులో ఏమైనా పుండ్లు ఏర్పడినట్లయితే దీన్ని డియోడినల్ అల్సర్ అంటాము. సో దీంట్లో ఫుడ్ తీసుకున్న తర్వాత మనకు నొప్పి అనేది, కడుపు నొప్పి అనేది తగ్గుతూ వస్తుంది. సో అది మనకు సంకేతం, డియోడినల్ అల్సర్కి సంకేతం. అంటే కడుపు కింది భాగంలో ఏర్పడినటువంటి పుండు అని అర్థం. సో నొప్పి ఎక్కువగా వస్తుంది ఫుడ్ తీసుకున్న తర్వాత అంటే గ్యాస్ట్రిక్ అని, నొప్పి తగ్గుతుంది ఫుడ్ తీసుకున్న తర్వాత అంటే డియోడినల్ అల్సర్ అని చెప్పుకున్నాం. ఇవి రెండు చాలామందిలో, సహజంగా 80-90% మందిలో గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి లక్షణాల్లో ఉండేటువంటి రెండు కంప్లైంట్స్. ఇవి కాకుండా పలు రకాల లక్షణాలు ఉంటాయి. చాలామందిని మనం చూస్తుంటాం మాత్రలు జీవితాంతం వాడుతూనే ఉంటారు. ఉదయం లేవగానే బీపీ మాత్ర, షుగర్ మాత్ర ఏ విధంగా అయితే వేసుకుంటూ ఉంటామో, అలాగే గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి మాత్రలు కూడా దీర్ఘకాలికంగా వాడుతూ ఉంటారు. దీనివల్ల పలు రకాల దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని తగ్గిస్తూ హోమియోలో మెడిసిన్స్ వాడినట్లయితే మంచి స్కోప్ ఉంటుంది. డాక్టర్ గారు, చాలామంది అటు ప్రొఫెషన్ పరంగా అవ్వచ్చు, వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ వాళ్ళ జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం, ఎట్ ది సేమ్ టైం టు టైం పర్టికులర్ టైం స్లీప్ లేకపోవడం వల్ల, కరెక్ట్ టైంకి స్లీప్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటుంటారు. యూజువల్గా యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏ టైమింగ్కి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిదని సజెస్ట్ చేస్తారు, అలాగే లంచ్ యాజ్ వెల్ యాజ్ డిన్నర్ కూడా ఏ టైమింగ్స్కి తినమని చెప్తారు? తప్పకుండా. సో ఈ అల్సర్ తాలూకు లక్షణాలు మనం చూసినప్పుడు వేళకు భోజనం చేయకపోవడం వల్ల ఎక్కువగా వస్తుందని చెప్పుకున్నాం. సహజంగా తీసుకునేటువంటి ఆహారంలో మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా ఉండడము, స్మోకింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులు, స్థూలకాయం సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు, ఎక్కువగా పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో అది కారణానికి అనుగుణంగా మందులు వాడుతూ దానికి సంబంధించినటువంటి కొన్ని ఆసనాలు కానీ ఇటువంటి చేస్తూ ఉంటే ఇది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి, ఫ్రమ్ బెంగళూరు. ఉదయ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీనాథ్ ఉన్నారు, డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి. హలో డాక్టర్. హలో అండి, ఉదయ్ గారు చెప్పండి. సార్, నాకు ఏజ్ ఇంకా 23 నాది. ఇంకా ఏమండి? 23 నా ఏజ్ ఇంకా 23. ఓకే. నాకు అల్సర్ కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది సార్, నోట్లో కానీ ఇక్కడ కానీ కింద కానీ. మరి గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది, స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు. కర్డ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ డైరీ ప్రోడక్ట్స్ ఏమైనా దాంట్లో కూడా కర్డ్ ఐటమ్ ఎక్కువగా తిన్నప్పుడు పెరుగు పదార్థాలు ఎక్కువగా వస్తూ ఉంటుంది సార్, అల్సర్ కానీ గ్యాస్ట్రిక్ కానీ నాకు ఎక్కువగా. అలాగేనండి, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? రైట్ అండి. చూడు ఉదయ్, ఇప్పుడు నువ్వు పెరుగు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకునేటువంటి కండిషన్లో లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది ఉండడం మూలంగానే మనకు పాలు పెరుగుగా మారేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఒక రకంగా పేగు లోపలి భాగాన్ని పూతగా ఏర్పడి చిన్నగా, అంటే లైక్ మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేటువంటి బ్యాక్టీరియా, అంటే శరీరానికి అవసరమైనటువంటిది. కొందరికి ఇది అలర్జీగా మారుతుంది, పడకపోవడం వల్ల వచ్చేటువంటి సాధారణ రియాక్షన్ మాత్రమే. సో మిల్క్ ప్రొడక్ట్స్ని కొంచెం వరకు తగ్గించుకోవాలి. ఇక మీ విషయంలో రెండో కంప్లైంట్ ఏంటంటే హెలికోబాక్టర్ పైలోరీ అనేటువంటి బ్యాక్టీరియా కూడా
కడుపులో అంటే పేగుల్లో భాగంలో ఉండడం మూలంగా కూడా మీకు ఈ లక్షణాలు కనబడవచ్చు. తద్వారా ఇది మీకు పాల ఉత్పత్తులు పడకపోవడం కూడా జరగవచ్చు. దీనికి బ్రెత్ టెస్ట్ అని ఉంటుంది, అంటే శ్వాస ద్వారా ఒక పరీక్ష చేస్తారు. అందులో ఇది పేగుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేటువంటి తెలుసుకునేటువంటి పరీక్ష. తద్వారా మీకు ఏ ఐటమ్స్ పడవు, వేటికి దూరంగా ఉండాలి, వేటి వల్ల మీకు అలర్జీ కలుగుతుంది అనేటువంటి అంశాలు తెలుస్తాయి. ఒకసారి మీరు డాక్టర్ని కలిసినప్పుడు ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చేయించుకోండి. లేని పక్షంలో హోమియోపతి మందులు కొంతకాలం పాటు కంటిన్యూస్గా వాడండి. ఇది తగ్గేటువంటి మార్గాలు ఉన్నాయి. కాలర్ లైన్లో ఉన్నారండి, ఫ్రమ్ తిరుపతి. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం అండి, చెప్పండి. నాకు ఏదన్నా టిఫిన్ చేస్తాను సార్, 8 o'clock అలా చేసినప్పుడు ఆఫ్టర్ 2 hours 3 hours అంటే 11-12 o'clock కడుపు ఉబ్బరం అవ్వడం అవ్వడము, తేపుల్లో రావడం జరుగుతుంటుంది సార్. ఓకే, వయసు ఎంత అండి? 40 years సార్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా ఇది కాకుండా? ఇంకో ప్రాబ్లం, ఇంకో ఒపీనియన్ సార్, ఫ్యాటీ లివర్ అనేసి చెప్పారు సార్ నాకు. ఓకే, బరువు ఎంత ఉన్నారండి? నేను 58-60 ఉంటాను. ఎటువంటిది మీ ప్రొఫెషను? నేను టెక్నికల్ సార్ డిపార్ట్మెంట్, కొద్ది తిరుగుతూ ఉంటాను. అలాగే ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అదే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్ అండి. సో రెండు ప్రశ్నలండి మీవి. ప్రధానంగా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత సుమారుగా 2 గంటల వ్యవధి తర్వాత కడుపు భ్రంగా ఉంటుంది, తేనుపులు అధికంగా వస్తున్నాయి. సో చాలామందిలో ఉండేటువంటి సహజమైన లక్షణం ఏంటంటే, మనం డైజెషన్ జరుగుతున్నప్పుడు కొంత గాలి ఉత్పత్తి అవ్వడం సహజం. ఆ గాలి బయటికి పోవాలి, పోతేనే అరుగుదల సక్రమంగా అవుతుంది అని అర్థం. అయితే అది ఎక్కువగా ఉండడము, మంటగా ఉండినప్పుడు మాత్రమే అది ఇబ్బందికరమైనటువంటి అంశం. లేదు అంటే గాలి పోతుంది కింద నుంచి కానీ పై నుంచి కానీ పోతుంది అంటే అది సహజమైన లక్షణం, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండోది, మనం కూర్చున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు కూడా పేగుల యొక్క కదలికల శబ్దం కూడా మనకు వినిపిస్తుంది. అది పేగుల కదలికలు అంటే సరిగ్గా జీర్ణమవుతుందనేందుకు సంకేతం. సో మీ పరంగా ఎటువంటి మెడికేషన్ అక్కర్లేదు, మార్నింగ్ అవర్స్లోనే కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత వాటర్ సరిగ్గా తీసుకుంటే తగ్గుతుంది. ఇక రెండో ప్రశ్న, ఫ్యాటీ లివర్ అన్నారు, అంటే లివర్లో కొంచెం కొవ్వు పేరుకొనడం, అంటే శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. దీనికోసం ప్రత్యేకించి మందులు ఏవి అవసరం లేదు. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచండి, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ అదుపులో ఉండేలా చూసుకోండి. అంటే ఈ కొలెస్ట్రాల్ పరీక్ష రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది, అది అదుపులో ఉంటే మీకు ఎటువంటి కాంప్లికేషను లేదు. కాలర్ లైన్లో ఉన్నారండి, ఫ్రమ్ పెద్దాపురం. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీనాథ్ ఉన్నారు, డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను, నాకు 5-6 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ గుండెల్లో నొప్పి కింద వస్తుంది సార్. ఓకే, అది చాలా మందులు వాడాను కానీ ఎండోస్కోపీ చేయించాను. చెప్పండి. ఎండోస్కోపీ చేయించాను సార్, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని నార్మల్ వచ్చేస్తున్నారు సార్. ఓకే, కానీ ఇబ్బంది అవుతుంది. కానీ గుండెలు, అదే గుండెల కింద పొట్ట పైభాగంలో గుండెల కింద నొప్పి ఎక్కువ వస్తుంది సార్. ఏమన్నా తిన్న వేడికి వచ్చేస్తుంది సార్, నిద్రలో గట్రా మెలికొచ్చేసి. వేడి పామ్ అయిపోయి నిద్ర ఉండగానే టక్కుని మెలికొచ్చేస్తుంది సార్. అలాగే అండి, అలాగే దాని గురించి చెప్తాను. సో చాలామందిలో ఉండేటువంటి అపోహలు, డిఫరెన్షియల్గా మనం ఆలోచించినప్పుడు వచ్చేటువంటి లక్షణాల్లో ప్రధానంగా హార్ట్కి సంబంధించిన లక్షణం, అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణం. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎప్పుడైనా కూడా ఛాతీ మధ్య భాగంలో వస్తుంది నొప్పి అనేది. అదే హార్ట్కి సంబంధించినటువంటి నొప్పి ఎడం పక్క ఛాతీ భాగంలో రావడము, అలాగే హార్ట్కి సంబంధించిన లక్షణం ఎలా అంటే దవడ, ఎడం పక్క దవడ భాగం నొప్పి రావడము, భుజము, చేయి, ఈ అరచేతుల వరకు కూడా తిమ్మిరిలో నొప్పి రావడము హార్ట్కి సంబంధించిన లక్షణం. ఇకపోతే గ్యాస్ట్రిక్ లక్షణంలో కేవలము నొప్పి మాత్రం ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది, తేనుపులు అధికంగా ఉంటాయి, కొంచెం నొప్పి ఉంటుంది. నొప్పి, గ్యాస్ట్రిక్ లక్షణము, తేనుపులు, ఈ మూడు లక్షణాలు గ్యాస్ట్రిక్లో ఉంటాయి. అలాగే ఈ గ్యాస్ట్రిక్ లక్షణంలో ఛాతీ వెనక భాగంలో కూడా కొంచెం నొప్పి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో పెద్దగా స్వెట్టింగ్ కానీ అయోమయం, గాబరా కానీ ఉండవు. హార్ట్ కంప్లైంట్లో ఆ మూడు ఉంటాయి, స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, గాబరా అధికంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తి చెప్తున్న మాటలు కూడా సరిగ్గా వినే స్థితిలో మనం ఉండవు. అవి హార్ట్కి సంబంధించిన లక్షణాలు. ఇకపోతే మీ గ్యాస్ట్రిక్ లక్షణానికి ఇదివరకు మనం కాలర్స్తో మాట్లాడుకున్న కారణమే కాకుండా హయాటస్ హెర్నియా అనేటువంటి లక్షణంగా అనిపిస్తుంది. అంటే కడుపు భాగంలో పై భాగము కొంచెం ఆ పేగ్ అనేది కొంచెం వదులుగా లూజ్గా ఉన్నట్లయితే ఏర్పడేటువంటి సహజమైన లక్షణం అలా అనిపిస్తుంది మీరు చెప్పే లక్షణాన్ని. సో మీరు ఏదైనా ఎండోస్కోపీ పరీక్ష చేయించి ఉన్నట్లయితే అది తీసుకుని హోమియో కేంద్రంలో సంప్రదించండి. తప్పకుండా శాశ్వతంగా తగ్గే మార్గం ఉంది. నల్గొండ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు వినోద్ కుమార్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. వినోద్ గారు చెప్పండి. సార్ నా వయసు 22 సార్. ఓకే సార్, నాకు కడుపు పైభాగంలో విపరీతమైన మంట వస్తుంది సార్. ఓకే, ఎంతకాలంగా అమ్మా? ఒక
ఒక 1 ఇయర్ అవుతుంది సార్, కానీ ఏ టాబ్లెట్ వాడినా కూడా తక్కువ కావడం లేదు. ఓకే, అంటే ప్రెసెంట్ కూడా మందులు వాడుతూనే ఉన్నావా? వాడుతూనే ఉన్నాను సార్. ఒక మాత్ర పేరు ఏమైనా చెప్పగలవా నువ్వు వాడుతున్న టాబ్లెట్ పేరు? ప్యాంటాబ్ అండ్ ర్యాంటాక్. ప్రతిరోజు వాడుతున్నావా? ప్రతిరోజు వాడుతున్నాను సార్. మరి ఏమైనా ఉపశమనం ఉందా, తగ్గుతుందా? అవి వేసుకున్నప్పుడు ఉంటుంది సార్, మళ్ళీ ఒక అవి ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది సార్. రైట్, మనం ఏమైనా ఎండోస్కోపీ పరీక్ష చేయించావా? ఏం లేదు సార్, ఏం చేయించలేదు. రైట్, ఇంకేమైనా అడగదలుచుకున్నావా? ఏం లేదు సార్, ఇది ఒక్కటే సమస్య సార్. రైట్, సో అత్యంత చిన్న వయసులోనే మనం చూస్తున్నాం కాలర్స్, 16-20 సంవత్సరాల గ్రూప్లోనే గ్యాస్ట్రిక్ లక్షణాలు తలెత్తుతున్నాయి. తీసుకునే అలవాట్లు, చేసుకునే మార్పులు ఇవన్నీ కారణంగా ఉంటున్నాయి. టైంకి తినకపోవడము, ఆల్కహాల్ ఇంటెక్ ఎక్కువగా తీసుకోవడము, అర్ధరాత్రులు భోజనం చేయడము, మసాలా ఇంటెక్ తీసుకోవడము, బేకరీ ఐటమ్స్ అధికంగా తీసుకోవడము, కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం, ఇవన్నీ కారణాలుగా మారుతున్నాయి. అందుకే మీరు ఇప్పుడు 22 సంవత్సరాలకే మాత్ర వాడుతున్నారు గత ఏడాది నుంచి, అంటే రేపటి పరిస్థితి ఏంది? 40-50 సంవత్సరాలకు ఒకసారికి ఎన్ని మాత్రలు వాడాల్సి వస్తుంది? కాబట్టి డైట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి అన్నీ కూడా సమతుల్యంగా ఉన్నట్లయితే ఈ టాబ్లెట్ వాడకాన్ని మనం చాలా తగ్గించుకోవచ్చు. ఇకపోతే నీ విషయంలో సుమారుగా 3 నెలల పాటు హోమియోపతి మందులు వాడినట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది. నువ్వు వాడుతున్న మాత్రలు కూడా పూర్తిగా మానేయచ్చు. మంచి అందుబాటులో ఉన్న మంచి డాక్టర్ని ఒకసారి హోమియోలో సంప్రదించమ్మా, తప్పకుండా తగ్గుతుంది. డాక్టర్ గారు, యూజువల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఏ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు దీన్ని? రైట్ అండి, మనం చూస్తున్నాం చాలామంది కాలర్స్తో కేవలం గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డ్యూడెనల్ అల్సర్ అని కాకుండా బీపీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడీ మహిళల్లో ఎక్కువగా ఏర్పడేటువంటి, గర్భసంచుల్లో కణితిల్లు ఏర్పడేటువంటి లక్షణాన్ని కూడా రకరకాల మాత్రలు వాడుతూ ఉంటాం. తద్వారా కూడా గ్యాస్ట్రిక్ లక్షణాలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. అంటే కడుపు బరము, తేన్పులు, ఆకలి బాగా మందగించడం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. సో అందుకే డాక్టర్ గారు గ్యాస్ట్రిక్కి సంబంధించి కూడా ఒక మాత్ర ఇస్తూ ఉంటారు, దీర్ఘకాలికంగా ఇలా వాడకూడదు, చిన్న చిన్నగా మాత్రలు తగ్గించుకునే అవకాశం ఉంటేనే మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ అనేది పెరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి, ఫ్రమ్ బెంగళూరు. దినేష్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, దినేష్ గారు చెప్పండి. నేను గ్యాస్ట్రిక్ నుండి చాలా ట్రబుల్ చేస్తున్నాను. ఓకే. పొద్దున్నే వాకరికి అయ్యేది. ఓకే. టిఫిన్ తినడానికి ఇష్టం కాదు. ఏమా, వాయిస్ క్లియర్గా లేదు. టిఫిన్ తినడానికి ఇష్టం కాదు. ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రాత్రిపూట్ల చాలా భోజనం తింటాను, కానీ పొద్దున్నే అయితే తినలేను. అంతేనా? అంతే అండి. రైట్ అమ్మా, చెప్తాను. సో రాత్రి భోజనం కరెక్ట్గా చేయగలవు, ఉదయం పూట టిఫిన్ చేయబుద్ది అనిపించట్లేదు, ఇవి నీ 2 ప్రశ్నలు. వయసు సుమారుగా 25 లోపు ఉంది. సో దీంట్లో ప్రధానమైన విషయం చెప్పుకోవాలమ్మా, ఉదయం పూట టిఫిన్ స్కిప్ చేసినట్లయితే లివర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం పూట లివర్ డ్యామేజ్ కావద్దు అంటే నువ్వు ఖచ్చితంగా టిఫిన్ చేయాలి. టిఫిన్ అంటే ఏదైనా సరే లిమిటెడ్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అనే అర్థం అదే ఉంది. సో రాత్రి నువ్వు భోజనం చేసిన తర్వాత 10-12 గంటలు పడుకుంటావు, లేచిన తర్వాత ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడమే బ్రేక్ఫాస్ట్. కాబట్టి ఖచ్చితంగా ఉదయం పూట నువ్వు టిఫిన్ తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మనం ఇదివరకు కాలర్స్ చూసాము, ట్రైగ్లిసరైడ్స్ పెరగడం కానీ, లివర్ డ్యామేజ్ అవ్వడము, కొలెస్ట్రాల్ పెరగడము లాంటి లక్షణాలు ఏర్పడతాయి. చిన్నగా ఒకవేళ నువ్వు తీసుకోలేని పక్షంలో చిన్నగా 2-3 బ్రెడ్, ఒక చిన్న ఫ్రూట్ తీసుకోవడం అలవాటు చేసుకో. అలవాటైన తర్వాత ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడతావు. కాలర్ లైన్లో ఉన్నారండి, యాకూబ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నా వయసు 33 సంవత్సరాలు. ఓకే. నేను భోజనం చేసిన తర్వాత నాకు కొంచెం ఆయాసంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అండి. ఓకే, ఎంతసేపు ఉంటుంది అలా? అలాగా ఒక 1 అవర్ దాకా అనిపిస్తుంది అండి. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకొకటి, ఎప్పుడన్నా కోపం, అంటే కోపం వచ్చినప్పుడు నా మాట అనేది, వాయిస్ అనేది తడబడుతూ ఉంటుంది. ఓకే. ఇవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రైట్ అమ్మా, 2 సహజమైన విషయాలే చెప్తాను. సో భోజనం చేసిన తర్వాత కాస్త డల్గా ఉండడము, ఆయాసంగా అనిపించడము, నీరసంగా ఉండడం చాలా చిన్న విషయం. ఎందుకంటే అరగాలి కదా, ఫుడ్ తీసుకున్నాం దాన్ని అరగాలి కాబట్టి రక్త సరఫరా అంతా పేగులకు సక్రమంగా అవుతుంది కాబట్టి కొంచెం డల్ అవుతాం. అంటే బ్రెయిన్కి అప్పుడు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది, పేగులకు, కడుపుకు ఎక్కువగా రక్త సరఫరా అవుతుంది కాబట్టి ఈ రకంగా కొద్దిసేపు డల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఆ తర్వాత నార్మల్ అవుతుంది. ఇక 2వ అంశం, కోపంగా ఉన్నప్పుడు, ఆలోచన తీవ్రంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు అడ్రినాలిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది బాడీలో. తద్వారా మాట తడబడడం కానీ, స్వెట్టింగ్ ఎక్కువగా రావడం, లేదా నత్తి రావడము, చెప్పాలనుకున్న మాట స్పష్టంగా రాకపోవడం కూడా కనిపించవచ్చు. అది తాత్కాలికంగా ఉంటుంది, పెద్ద డిసీజ్ ఏం కాదు, మందులేమీ అక్కర్లేదు.
డాక్టర్ గారు, యూజువల్గా చాలామంది నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో కూడా చూస్తుంటాం, ఈ ఎసిడిటీ అవ్వచ్చు, అటు అల్సర్ ఫామ్ అవ్వటం, అలాగే ఇవన్నీ అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తుంటారు, ఎంటీ స్టమక్తో పాంటప్రోజాల్ అవ్వచ్చు, కొన్ని టాబ్లెట్స్ రకరకాలుగా వాడుతుంటారు, అగైన్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఇందాక కాలర్ చెప్పినట్టు ఎండోస్కోపీ చేసుకున్నాక కూడా కొన్ని కేసెస్లో నార్మల్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళు నిజంగా ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఈ ఎసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, అల్సర్ అవ్వచ్చు, వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తీసుకోవాలి, అలాగే హాట్ వాటర్ తీసుకుంటే కూడా కొంత ఉపశమనం ఉంటుంది అంటారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? రైట్ అండి, మారుతున్న అలవాట్లు, ఆహారపు అలవాట్లు, అలాగే పని విధానంలో వల్ల వచ్చేటువంటి మార్పుల్లో రాత్రి పూట వేళల్లో ఎక్కువగా పని చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా సిటీస్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, పట్టణాల్లో చాలా ఎక్కువ మందిలో మనం గమనిస్తూ ఉంటాం. దీనివల్ల రాత్రి డ్యూటీ ఎక్కువగా చేయడం మూలంగా కడుపులో గ్యాస్ అనేది ఎక్కువగా అక్యుమిలేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు రోజువారీ బ్యాలెన్స్ అనేది మారుతూ ఉంటుంది, దీనివల్ల వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ కంటెంట్లో ముఖ్యంగా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా పైకి ఏదైనా కొన్ని రావడం జరుగుతుంది. తద్వారా ఆ ఎంజైమ్స్తో పాటుగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది పైకి ఎక్కువగా రావడం మూలంగా అల్సర్స్ ఏర్పడము, నోటి పూత ఏర్పడము, నోట్లో నాలికపైన పూత ఏర్పడము, ఫ్యాట్ లివర్ లాంటి లక్షణాలు, మోషన్ వెళ్ళినప్పుడు ఇబ్బంది లేదా మలబద్ధకము, మోషన్లో బ్లీడింగ్ లాంటి లక్షణాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అలాగే ఇది ఎక్కువ కాలంగా ఉంటూ ఉండడం మూలంగా పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా పేర్కొనడం మూలంగా కూడా స్థూలకాయం అనే సమస్యతో బాధపడే అవకాశం ఉంది. తద్వారా ఒక్కసారి స్థూలకాయం వచ్చిందంటే డయాబెటీస్ లాంటిది ఇతర సమస్యలన్నీ కొని తెచ్చుకున్నట్లే. అందుకే బరువును చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవాలి. బరువును కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ప్రతి ముఖ్యమైన అవయవం పైన దాని ఇంపాక్ట్ పడుతుంది. సో వైటల్ ఆర్గన్స్ అయినటువంటి లివరు, కిడ్నీలు, హార్ట్, లంగ్స్ వీటన్నిటిపైన దాని ప్రభావం పడుతూ వస్తుంది. తద్వారా అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే తీసుకునేటువంటి ఆహారంలో ఉదయం పూట ఖచ్చితంగా 9 లేదా 10 గంటల్లోపు టిఫిన్ తీసుకుంటూ ఉన్నట్లయితే, బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే మనకు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం అనేది 1 నుంచి 2 గంటల మధ్య తీసుకోవాలి. వీటిల్లో ఖచ్చితంగా 2 చపాతీ, కొద్ది రైస్, ఈ మోతాదులో తీసుకున్నట్లయితే సరైన ప్రోటీన్ అందుతుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా అందుతాయి. సో కొంత ఫ్రూట్ కానీ పెరుగు కానీ ఇటువంటివి తీసుకోవడం కూడా కొంతమేర ఉపశమనంగానే ఉంటుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. ఇక ఉదయం పూట కొందరు చాలా రకాల యాంటాసిడ్ మాత్రలు వాడుతున్నామని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వీరికి ప్యారలల్గా హోమియోపతి మందులు కొంతకాలం పాటు వాడినట్లయితే 1-3 నెలల వ్యవధిలో ఆ మాత్రలు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి శ్యామల గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు కడుపులో మంట చాలా ఎక్కువ వస్తుందండి. ఓకే. ఇప్పుడు నాన్ తిన్న, మసాలాలు కొంచెం ఎక్కువ ఉన్నా, కారం ఎక్కువ ఉన్నా, అంటే కొంచెమైనా ఎక్కువ వేసిన మంట వస్తూ ఉంటదండి ఎక్కువ. ఓకే, ఏమైనా మాత్రలు వాడుతున్నాం ఇప్పుడు? మార్నింగ్ ఓఎంఈజెడ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు వాడుతుంటే? వాడుతుంటే ఒకసారి బాగుంటుంది, కొంచెం కారం అది కొంచెం తక్కువ అయితే బాగుంటుంది, కాస్త ఎక్కువైనా వచ్చేస్తుంది అనమాట. వయసు ఎంత అండి? 43 అండి. ఇంకా ఏమైనా అడగదలుచుకున్నారా? అదే అండి, మంట ఎక్కువ వస్తుందండి. అదే ప్రాబ్లం. ఫాస్టింగ్ ఏమైనా ఉంటారా, ఉపవాసాలు? ఈ మంత్ లోనే ఉంటానండి ఎక్కువ, అంతే ఇంకా మిగతాప్పుడు ఏముండనండి. మిగతా సంవత్సరం పొడుగునే ఏముండరా? అలాగేనమ్మా, చెప్తాను. అలాగే దాని గురించి చెప్తానమ్మా. సో ప్రధానంగా ఫాస్టింగ్ ఎక్కువగా ఉండడం మూలంగా కూడా ఈ గ్యాస్ట్రిక్ లక్షణాలు తలెత్తుతాయి. సుమారుగా ప్రతి మనం తీసుకునేటువంటి ఆహారం 3 నుంచి 4 గంటల వ్యవధిలో ఖచ్చితంగా అరిగిపోతుంది ఒక హెల్దీ పర్సన్కి. శారీరక శ్రమ పెద్దగా లేదు, ఒకే దగ్గర ఎక్కువ కూర్చొని ఉంటున్నారు అనేటువంటి వ్యక్తులకు బాగా నిదానంగా జీర్ణమవుతుంది. ఇక కొంచెం కష్టపడి చేసుకునే వారికి 2 నుంచి 3 గంటలు ఖచ్చితంగా 100% అరిగిపోతుంది. అయితే ఫాస్టింగ్ ఉండడం మూలంగా 4 నుంచి 6 గంటలు లేదా 12 గంటల పాటు ఏ ఫుడ్ తీసుకోకపోవడం మూలంగా కూడా ఈ ఆమ్ల పదార్థాలు కడుపులో ఉత్పత్తి అవుతాయి. తద్వారా అది అల్సర్కి దారితీస్తూ ఉంటుందమ్మా, తేనుపులు, కడుపు బరము, అలాగే ఇప్పుడు మీరు అన్నారు కొన్ని రకాల మసాలాలు తీసుకున్నా పడట్లేదని, ఈ లక్షణాలన్నీ తలెత్తుతాయి. సో వాటిని కొంచెం తగ్గించండి, ఫాస్టింగ్ని అదుపులో పెట్టుకోండి, చిన్న తేలికపాటి ఫుడ్ అయినా తీసుకునేందుకు ప్రతి 2 గంటలకు ఒకసారి తీసుకోండి, అలాగే సక్రమంగా రోజుకు 3 నుంచి 5 లీటర్ల పాటు వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోండి, ఈ ప్రాబ్లం అదుపులో ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ చెన్నై, విజయ్ కుమార్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీనాథ్ ఉన్నారు కేర్ హోమియోపతి నుంచి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్గా నేను 2017లో టెస్ట్ చేయించుకున్నానండి కొలనోస్కోపీ. ఓకే. సో వాళ్ళు ఏంటంటే పేట్ మొత్తం కొద్దిగా ఒడుపుల్లో ఉంది అని చెప్పారు. ఓకే.
సో మెడిసిన్ ఎన్ని ఇచ్చారు వాడని చాలా వరకు వాడని నాకు ఏంటంటే చాలా వరకు మ్యూకస్ వస్తుందండి మోషన్లో. ఓకే మోషన్స్ కూడా 3-4 times అయిపోతుంది. ఓకే తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లోటింగ్ అవుతుంది, కొన్నిసార్లు మ్యూకస్ అది ఎక్కువగా పడుతుందండి. ఓకే తర్వాత స్టమక్ మొత్తం మంట ఆ టైప్ లో వస్తుందండి. దాన్ని చాలా మెడిసిన్ ఒక ప్రశ్న అండి ఒక ప్రశ్న అండి అప్పుడు డాక్టర్ గారు ఈ కండిషన్ పేరు ఏమని చెప్పారు మీకు ఆ రిపోర్ట్ లో? అది యూసీ అని అన్నారండి, యూసీ గానీ క్రోన్స్ అని అన్నారండి. యూటీ స్టోన్స్ అన్నారు. యూసీ గానీ క్రోన్స్ అని అన్నారు. క్లియర్ గా లేదు మీ వాయిస్. యూసీ అల్సరేట్ కొలైటిస్ గానీ లేదంటే క్రోన్స్ అని చెప్పారండి. రైట్ అండి, అదే అందుకే అడిగాను. ఇంకేమైనా అంటే ఇది కంటిన్యూస్ గా అవుతుంది అసలు? చాలా వరకు హెలోపతి వాడంటే నాకు ఏమి ఇప్లైజ్ లేదండి. రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు, మంచి కాలర్ కూడా మీరు. సో క్లియర్గా దాని గురించి చెప్తాను. ఫుడ్ తీసుకున్న తర్వాత మోషన్కి ఎక్కువ సార్లు వెళ్ళడం మన ఇండియాలో చాలా వరకు రోజుకు 2-3 సార్ల వరకు మోషన్కి వెళ్ళడం అనేది చాలా సహజమైన కండిషన్. మనం తీసుకునే ఫుడ్లో ఆకుకూరలు, పప్పు, మసాలా ఇవన్నీ చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. తద్వారా రోజుకు 2-3 సార్లు స్టూల్స్ పాస్ చేయడం అనేది చాలా సహజమైన విషయం. ఇకపోతే ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేటువంటి లక్షణంలో రోజుకు 4-6 సార్ల వరకు కూడా మోషన్కి వెళ్ళాల్సినటువంటి ఇబ్బంది. అలాగే మోషన్ పాస్ చేసే ప్రతిసారి కూడా కడుపు నొప్పి, కడుపంతా స్క్వీజింగ్ పిండినట్టుగా నొప్పి ఉండడము, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము, బంక విరోచనాలు, మ్యూకస్ ఎక్కువగా రావడము, నొప్పితో కూడినటువంటి విరోచనాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్నే క్రాన్స్ డిసీజ్ అని కూడా అంటారు. అల్సరేటివ్ కోలైటిస్ అంటే కోలాన్ అంటే పెద్ద పేగు. సో పెద్ద పేగు వాపుకు గురవడం, దాంతోపాటుగా అల్సరేట్ పడడం, సో దాన్ని అల్సరేటివ్ కోలైటిస్. సో పెద్ద పేగు ఇన్ఫెక్షన్ గురయ్యి వాపుకు గురయ్యి అందులో పుండ్లు ఏర్పడినట్లయితే ఈ లక్షణాలు కనబడతాయి. ఇది ఎందువల్ల అవుతుంది? దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండడం వల్ల వస్తుంది, అధికంగా మానసిక ఒత్తిళ్లు పెట్టుకునే వారికి. సో ఒక ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా పెట్టుకోవడం, కుటుంబ సమస్యలు ఎక్కువగా పెట్టుకున్నా కూడా ఈ రకమైనటువంటి లక్షణాలు తలెత్తుతూ ఉంటాయి. ప్రధానంగా మన దగ్గరకు వచ్చేటువంటి మహిళల్లో చూస్తూ ఉంటాం. సో ఏదైనా డైవర్స్ రిలేటెడ్ కేసెస్ ఉన్నా, డయాబెటీస్ అన్కంట్రోలబుల్ ఉన్నా కూడా ఈ లక్షణాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. వీటికి హోమియోలో మంచి స్కోప్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. డాక్టర్ గారు, చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటాం, చాలా ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి, ఎసిడిటీకి, అల్సర్కి చాలా ఇయర్స్ నుంచి అలోపతి వాడుతున్నాం, ఎలాంటి రిజల్ట్ లేదు. వన్స్ ఒకసారి ఆ టాబ్లెట్స్ స్టాప్ చేస్తే అగైన్ మళ్ళీ తెల్లవారి మరో రోజు కంపల్సరీ ప్రాబ్లం చూస్తున్నామని వింటున్నాము. యూజువల్గా చాలా మందిలో కూడా ఇది ఒక డౌట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ హోమియోపతి వాడాలంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి పేషెంట్స్ ఎవరైనా డాక్టర్ కేర్ హోమియోపతికి రావాలనుకుంటే మీరేం చెప్తారు వాళ్ళ కోసం? తప్పకుండా అండి. సో చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే హోమియోపతి మందులు కొంత నిదానంగా పనిచేస్తాయి, సమయం ఎక్కువగా పడుతుంది అనుకుంటారు. తొందరగా ఇప్పుడు మారుతున్న అలవాట్లలో ఎవరికి కూడా ఓపిక లేదు, తొందరగా మార్పులు జరగాలి, శాశ్వతమైన మార్పులు జరగాలి అనేటువంటి అపోహల్లో మాత్రలు తీసుకుంటూ ఉంటారు, సంవత్సరాల కొద్దీ మందులు వాడుతూనే ఉంటారు. ఈ అపోహల్ని దూరం చేస్తూ హోమియోపతిలో మంచి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంటాయి, అలాగే ఇన్స్టెంట్ రిలీఫ్ అయ్యేటువంటి హోమియో బయోకెమికల్ రెమెడీస్ కూడా ఉంటాయి. మెడిసిన్ వేసుకున్న తర్వాత 1-2 గంటల వ్యవధిలోనే మార్పు వచ్చేటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయి. అయితే అది డాక్టర్ పర్యవేక్షణను బట్టి ఉంటుంది, అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని బట్టి ఉంటుంది. ఆ సమయంలో ఆ డయాగ్నోసిస్ని క్లియర్గా చేసి మందులు పెట్టినట్లయితే కేవలం 2 గంటల వ్యవధిలోనే తగ్గేటువంటి మార్గాలు కనబడతాయి. సో ఆ కండిషన్ ఎంతకాలంగా ఉంది, ఎంతకాలం పాటు మందులు వాడాలి అనేది డాక్టర్ గారు చూసి దానికి అనుగుణంగా క్లియర్గా చెప్తారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.